విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము సింహరాశి వారికి 16 జూలై నుంచి 31 జూలై వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. చూసినట్లయితే ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో ఇవి గోచర గ్రహ రీత్యా అయితే నిర్మితం చేయడం జరిగింది. ఒకవేళ దీనికన్నా ఎక్కువ మీరు తెలుసుకోవాలనుకున్నట్లు అయితే మీ జాతకంలో గ్రహస్థితి ఎలా ఉంది చూసుకోండి. నడుస్తున్న మహాదశ, అందులో నడుస్తున్న అంతర్దశ, అందులో నడుస్తున్న ప్రత్యంతర దశ ఎలా ఉంది చూడండి. ఆ మూడు ప్లానెట్ చాలా ఇంపార్టెంట్. మహాదశ, అంతర్దశ, ప్రత్యంతర దశ ఈ మూడు స్వామిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు గోచరం లోపల ఎలాంటి స్థితిలో ఉన్నారో మీ రాశి అనుసారంగా వాళ్ళ పొజిషన్ గోచరం లోపల చాలా బాగున్నట్లయితే దిగులు పడాల్సిన అవసరం లేదు. కాస్త ప్రతికూలమైన భావాల్లో కనుకున్నట్లయితే కాస్త కొన్ని జాగ్రత్తలు మీరు తప్పకుండా వహించాలి. ఒకవేళ మీ జాతకంలో దశాంతర్దశతో బాగా గ్రహస్థితి మంచి యోగాలతో ఉన్నట్లయితే మరింత దిగులు పడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మీ రాశి అంటే గ్రహాలు ఎలా ఉండబోతున్నాయి. రాశి నుంచి ద్వాదశ స్థానం లోపల రవి, బుధుడు, శుక్రుడు ఉండబోతున్నాడు. రాశి నుంచి ధనస్థానంలో కేతు ఉన్నాడు. మీ రాశికి పాపకర్తరి యోగం ఉంది. రెండోది రాశి నుంచి సప్తమ స్థానంలో శని వక్రగతిలో ఉన్నాడు. రాశి నుంచి అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు. 9వ స్థానం అంటే మేషరాశి అధిపతి కుజుడు రాశి నుంచి దశమ స్థానం లోపల రాబోతున్నాడు. ఈ కుజుడు దశమ స్థానంలో దేవుగురు బృహస్పతితో ఉన్నాడు. 9వ భావం ఏదైతే ఉంది పాపకర్త యోగంలో ఉంది. ఓకే పాయింట్. రాశి నుంచి ఏకాదశ స్థానం అంటే ఏకాదశ స్థానంలో ఎవరు లేరు. ద్వాదశ స్థానం లోపల మూడు గ్రహాలు నాడు కుజుడు, అదే రకంగా రవి పాపకర్త యోగం చేశారు మీ రాశి నుంచి ఏకాదశ స్థానం. చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు 2-3 పాపకర్త యోగాలు అయితే ఉన్నాయి. ఒకటి మీ రాశి పాపకర్త యోగంలో ఉంది, రెండోది మీ ఏకాదశ స్థానం పాపకర్త యోగంలో ఉంది, మూడోది మీ భాగ్యం మీ అదృష్టం ఏదైతే ఉందో ఈ మూడు పాపగ్రహాలు పాపకర్త యోగంలో ఉన్నది. అండ్ అకార్డింగ్ టు అన్ని ప్లానెటరీ పొజిషన్స్ కనుక మీరు పరిశీలించినట్లయితే అన్ని గ్రహాలు స్త్రీ రాశిలోనే ఉన్నాయి. అన్ని గ్రహాలు స్త్రీ రాశిలోనే, కేవలం శనికి మినహాయింపు కనుక చూసినట్లయితే అన్ని గ్రహాలు స్త్రీ రాశిలోనే ఉన్నాయి. ఈ స్త్రీ రాశికి పురుష రాశి అంటే మీది సింహరాశి కాబట్టి పురుష రాశి, ఈ అన్ని గ్రహాలు స్త్రీ రాశిలో ఉండడం వల్ల కాస్త సింహరాశి వారికి రాబోయే రోజుల్లో కొన్ని ప్రతికూలమైన పరిస్థితులకి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇచ్చారు జాగ్రత్తగా వినండి. ఒకటేంటంటే మీ వ్యక్తిత్వం పాపకర్త యోగంలో ఉంది. చేసిన ప్రయత్నాలకి ప్రతిఫలం అంత రాలేకపోవడం వల్ల కాస్త కోపం ఎక్కువ ఉంటుంది. అదృష్టం, బుద్ధి, సూచన, సలహాలు ఎవరైతే మిమ్మల్ని మార్గదర్శనం చేయిస్తున్నారో వాళ్ళు కొన్ని రాంగ్ స్టెప్స్ వేసే అవకాశం ఉండబోతుంది. లేకపోతే వాళ్ళు మీకు ఇంకా కాస్త బరువు పెంచే అవకాశం అయితే ఉండబోతుంది. కానీ ఒక రకం ఏంటంటే తెలుసుకోండి, రాహు అదే రకంగా శని ఈ రెండు గ్రహాలు ఏవైతే ఉన్నాయో సప్తమ అష్టమ స్థానంలో సంబంధాలు ఏవైతే పెట్టారో మీకు రాబోయే రోజుల్లో కాస్త ఎలాంటి పరిస్థితి ఉంటుందంటే కాస్త మీకు కష్టం ఎక్కువ ఉంటుంది. చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం అంటే కాస్త కష్టం ఎక్కువ ఉంటుంది. కాస్త మీరు బరువు మోయాల్సి వచ్చుద్ది. ఎలాంటి బరువు అంటే అది ఇతపూర్వం మీరు అది మోయలేరు. ఇతపూర్వం మీరు అలాంటి బరువు మోయలేరు. రాబోయే రోజుల్లో మీరు అలాంటి బరువు మోయడానికి సిద్ధంగా ఉండండి. బరువు మోయడానికి జిమ్కి వెళ్ళే అవసరం లేదు. కాస్త కామన్ సెన్స్ ఉంటే చాలు. ఎందుకంటే కుటుంబం బరువు ఏదైతే ఉంటుందో ఇది మనకు ఎవరు ఇవ్వరు. అది ఆటోమేటిక్గా అదే వచ్చుద్ది. ఆటోమేటిక్గా అది అదే రావడం వల్ల మనకు కావాల్సింది ఏంటంటే ఒకటి ప్లానింగ్ కావాలి. దేనికి టైం మనం ఎంత ఇవ్వాలి, ఎవరితో మనం ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అని, ఎవరితో మనం ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలి. సింహరాశి వాళ్ళ దగ్గర ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే అది అందరికీ తెలిసింది. ప్రవర్తన ఎలా ఉంటుందో సింహరాశి పేరులోనే ఉంది. పులి, పులి ఎలా ఉంటుందండి, అది ఎక్కడున్నా ఎలా ఉన్నా నేను నచ్చినట్టు ఉండాలనుకుంటారు. కానీ పరిస్థితి ప్రాక్టికల్గా అలా ఉంటుందా అంటే అరణ్యం లోపల దాని దగ్గర చాలా తాకతం బలం ఎక్కువ ఉంటుంది. కానీ భౌతిక జీవితం లోపల ప్రతి ఒక్క వ్యక్తి తనంతా తాను పులిలే ఉన్నారు. కాబట్టి పులి లోపల పులి ఉన్నట్లయితే కాస్త యుద్ధాలు జరుగుతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే
మనం అరణ్యం లోపల ఉండడానికి ప్రయత్నించాలి. కమ్ టు పాయింట్, నేను చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాస్త మీరు ఓపికతో ఉండాలి. ఆరోగ్యపరంగా కనుక చూసుకున్నది సింహరాశి వారికి రాబోయే రోజుల్లో కాస్త కొన్ని విషయాల లోపల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం చాలా ఎక్కువ కనబడుతుంది. ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యంలో కొన్ని ఆపరేషన్స్ జరిగే యోగం అయితే రాబోయే రోజుల్లో సింహరాశి వారు కనబడుతున్నాయి. కొన్ని దెబ్బలు తగలడము అనుకోకుండా చిన్న చిన్న మేజర్ అంటే మైనర్ చిన్న చిన్న ఇంజురీ జరగడం ఇది రాబోయే రోజుల్లో సింహరాశి వారికి జరిగి తీరుద్ది. ఈ 15 రోజుల్లో కాదు, మీకు ఈ 16th 14th August వరకు ఉండబోతుంది, తెలుసుకోండి. ఇంకో విషయం ఏంటంటే ప్రేమ జీవితంలో ఎవరైతే ఉన్నారో ఈ సింహరాశి వారు, వాళ్ళ ప్రేమ జీవితం లోపల కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటూ ఉంటాయంటే మీ చేస్తున్న పని లోపల డిస్టర్బెన్స్ అవుతుంటాయి. మీరు ఏదైతే పని చేస్తున్నారో అని డిస్టర్బెన్స్ అవుతుంటాయి. ఎక్కువ ప్రేమ ఉండడం కూడా కొన్ని కొన్నిసార్లు మనకి చిన్న చిన్న బలహీనత చూపిస్తుంటాయి. ప్రేమ ఉండాలి, తప్పు కాదు, కానీ అతి ఎక్కువ ఏదైనా అయితే అది మన బలహీనత అవుతుంది, తెలుసుకోండి. ఎమోషన్స్ లోపల ఎప్పుడైతే మనం ఇరికిపోతామో అందు నుంచి బయట రావడానికి చాలా కష్టమండి. అది రాబోయే రోజుల్లో మీకు కొన్ని విషయాల లోపల ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అంటే చెప్పాల్సిన ఈ ప్రేమ బాగానే ఉంటుంది, కానీ మీరు చేసే పనికి ఈ ప్రేమకు అసలు సంబంధం ఉండదు అని యాక్షన్ లోపల మీరు అగ్రి అంటే యాక్షన్ లోపల మీరు అప్గ్రౌండ్ కోరుకుంటుంటారు. కాబట్టి ఈ ప్రేమ మధ్యలో మీకు కొన్ని ప్రాబ్లమ్స్ తెచ్చుద్ది. జాబ్ ఎలా ఉండబోతుంది? జాబ్ బాగుండబోతుంది, జాబ్ చాలా బాగుండబోతుంది. మీరు ఎక్కడైతే పని చేస్తారో అక్కడ కాస్త బాధ్యత పెరుగుద్ది, కానీ మీరు పని చాలా బాగా చేస్తారు. బయట మీరు చాలా బాగుంటారు, మీరు ఎక్కడైతే పని చేస్తారో అక్కడ చాలా బాగుంటారు. కమ్ టు పాయింట్, ఇక్కడ ఫ్యామిలీ చూసుకున్నట్లయితే ఫ్యామిలీ లోపల డిస్టర్బెన్స్ అవుతుంటాయి. ఇంట్లో కొందరు చాలా అస్సలు బాగుండరండి, నిజం చెప్తున్నా, ఇంట్లో ఎవరు అస్సలు బాగుండరు, బయట చాలా బాగా చూపిస్తుంటారు అందరూ. అది అందరికీ తెలిసిన విషయమే, కానీ ఈ రాబోయే రోజుల్లో వీళ్ళకి ఎక్కువ ఉండబోతుంది. అది రాబోయే రోజుల్లో వీళ్ళకి ఎక్కువ ఉండబోతుంది. ఇలా అవుద్ది ఏమవుద్దంటే ఇంట్లో ఉన్న సంబంధాలు దూరంగా అవుతుంటాయి. ఇది అందరికి అవుద్దా అంటే అందరికి అవ్వదు, మళ్ళీ చెప్తున్నా, అందరికి అవ్వదు. అందుకని స్టార్టింగ్ ఒక పాయింట్ చెప్తాను, దశ, అంతర్దశ, ప్రత్యంతర దశ ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఈ కేటగిరీ చూసుకొని మీరు ఫలితాలు తెలుసుకోండి. కానీ గోచరం లోపల ఇలాంటి స్థితి ఉంది, మీ జాతకంలో కండిషన్ చాలా బలంగా ఉన్నట్లయితే ఇది చాలా బలంగా అయితీరుద్ది. బిజినెస్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది? బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సింహరాశి వారి బిజినెస్ మ్యాన్స్ బాగుండబోతుంది. మీ వ్యాపారం లోపల చాలా మంచిగా ముందుకెళ్ళబోతున్నారు, గ్రోత్ కనబడుతుంది. కొన్ని కొన్నిసార్లు మీ గ్రోత్ వల్లనే కావచ్చు, మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ పొజిషన్ వల్ల కావచ్చు, ఫ్యామిలీ లోపల చిన్న చిన్న డిస్టర్బెన్స్ అవుతుంటే. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఎవరైతే ఎక్కువ నమ్మారో, బలంగా నమ్మారో ఆ వ్యక్తిని అలాగే నమ్మండి, ఆ వ్యక్తిని అలాగే నమ్ముతూ ముందుకెళ్ళండి. మీకు మంచి గ్రోత్ అయితే కనబడుతుంది. ఆ వ్యక్తి చెప్పిన కొన్ని విషయాల లోపల మీరు కూడా రీసెర్చ్ చేయండి, మీ బిజినెస్ కోసం అది అవసరమా కాదని. అది తెలిసినట్లయితే మీరు బిజినెస్ చాలా మంచి గ్రోత్ అవుద్ది, 2 పూలు 4 కాయలు అవుద్ది అని. ఆర్థిక క్షేత్రంలో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సింహరాశి ఆర్థిక క్షేత్రంలో బాగానే ఉండబోతుంది. ఇక్కడ ఆర్థిక క్షేత్రంలో ఆర్థిక క్షేత్రానికి సంబంధించిన సింహరాశి వారు ఒక ప్రాబ్లం ఉండబోతుంది. ఏంటంటే మీరు దగ్గర రావాల్సిన డబ్బు మీరు అనుకున్నప్పుడు అస్సలు రాదు. మీకు కొన్ని డబ్బులు రావాల్సిన ఉన్నాయి, అవి మీరు అనుకున్నప్పుడు రావు, అస్సలు రావు. మీరు ఈ రోజు చాలా అవసరం ఉంది, ఈరోజు మీకు ఒక 10,000 అవసరం ఉంది, ఒక వ్యక్తి మీకు 10,000 ఇవ్వాల్సి ఉంది, మీరు అనుకున్నప్పుడు రాదు. యాక్చువల్లీ వాళ్ళ దగ్గర కూడా ఉండవు, మీకు ఎవరు ఎవరైతే ఇవ్వాల్సి ఉన్నో వాళ్ళు కూడా ఉండవు. ఒకవేళ మీకు ఈ రోజు కావాలంటే మీరు 10 రోజుల ముందు వాళ్ళకి అడగాలి. మీకు రేపు కావాలంటే ఈరోజు అడుగుతే రేపు అసలు రావు, ఇది తెలుసుకోండి. అని ఇంకో విషయం ఏంటంటే డబ్బులు అసలు ఆగవు, చాలా ఖర్చు అవుద్ది, చాలా చాలా ఖర్చు అవుద్ది. ఏకాదశాధిపతి ద్వాదశ స్థానం, ధనాధిపతి ద్వాదశ స్థానం, తృతీయాధిపతి ద్వాదశ స్థానంలో ఉంటే ఏమవుద్దంటే ఎఫర్ట్స్ అన్ని లెస్ అవుతాయి, ఎఫర్ట్లెస్ అవుతుంటాయి. నేను చాలా ప్రయత్నించుతున్నాను, నేను మీ ప్రయత్నం చాలా ఒప్పుకుంటాను, మీ ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేస్తుంటాను. కానీ పేషెన్స్ మీ దగ్గర ఉండాలి, అలాంటి పేషెన్స్, ధైర్యం కావాలి. రెమెడీ కూడా చెప్తాను, భయపడకండి. డబ్బు మీరు అనుకున్న టైంకి జరగదు, రాదు. డబ్బు రాబోయే చాలా ఖర్చు అవుద్ది. మీరు అనుకున్న మీ బడ్జెట్ 25,000 ఉంటే బడ్జెట్ 35 దగ్గర ఖర్చు అవుద్ది. ఇలాంటి పరిస్థితి మీకు ఉండబోతుంది. ఇక విద్యార్థులకు ఎలా ఉంటుందంటే విద్యార్థులకు పర్వాలేదు, చిన్న చిన్న తప్పులు చిన్న చిన్న పొరపాటులతో పాటు నేర్చుకుంటూ ముందుకెళ్లేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త కుంటుతూ ముందుకెళ్తారు. ఒక వ్యక్తి వాళ్ళకి సహకారం అయితే వీళ్ళకి 28 జూలై తర్వాత ఒక వ్యక్తి సలహా మంచిది ఇవ్వబోతున్నారు. 28 జూలై తర్వాత వీళ్ళకి విద్యార్థులకు ఒక మంచి వ్యక్తి పరిచయం కలగబోతుంది. ఆ వ్యక్తి పరిచయం వల్ల కొన్ని మీరు పాజిటివ్ నిర్ణయాలు తీసుకుంటారు. పాజిటివ్ నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు మంచి ఎడ్యుకేషన్ లోపల గ్రోత్ అయితే కనబడుతుంది, కెరీర్ లోపల కూడా మంచి గ్రోత్ అయితే 28 జూలై తర్వాతనే ఉండబోతుంది. ఇక అదృష్టం ఎలా ఉండబోతుంది? ఇవి గ్రహ స్థితిలు అన్ని చూసిన తర్వాత అదృష్టం ఈ సింహరాశి వారికి 50% అయితే ఉండబోతుంది. మరి మిగతా 50% ఎలా ఉంటుందంటే మనం చేసే పనులు, మనం తీసుకున్న డిసిషన్స్ మీద ఉంటుంది, మనం ఉండే ప్రవర్తన మీద మన ఫలితం ఉండబోతుంటుంది.
ఎప్పుడు ఒక విషయం తెలుసుకోండి, గోచర లోపల గ్రహాలు మన ద్వాదశ స్థానం మన వ్యతిరేకంగా ఉన్నాయి. గ్రహాలు సింహరాశి వారి గ్రహాలు రాబోయే రోజుల్లో వ్యతిరేకంగా ఉన్నాయి. అంటే మనం అనుకుంటాం ఒకటి, మన వెంట జరుగుద్ది ఒకటి. మనం ఏవైతే యాంగిల్ ఆలోచించుతామో అవతల వ్యక్తి కూడా అదే రకంగా ఆ యాంగిల్లో అస్సలు ఆలోచించడు. ఇలాంటి పీరియడ్లో మనం చేయాల్సింది ఏంటంటే మనం రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్, ఇది రెమెడీ ఉంది, నేను చెప్తున్నా ఇది యాక్చువల్లీ ఇది ఒక రెమెడీ. రీసెర్చ్ చేయండి, ఇలాంటి విషయాలపైన రీసెర్చ్ చేయండి, మనుషులు ఎలా ఉంటారు ఈ సబ్జెక్ట్ పైన రీసెర్చ్ చేయండి. మీకు రీసెర్చ్ చేసే అవసరం ఉండదు, అది కనబడుతుంటుంది రాబోయే రోజుల్లో. మనుషులు ఎలా ఉంటారు ఇది రీసెర్చ్ చేయండి. మీరు ఒక నోట్బుక్ తీసుకోండి, అందులో రాసుకోండి మీకు జరుగుతున్న ఏవైతే ఇన్సిడెంట్స్ అన్ని రాసి పెట్టుకోండి. ఇది ఒక రీసెర్చ్, మీది ఒక మీకు రాబోయే రోజుల్లో ఒక గొప్ప అనుభవం, ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ. అండ్ అందులో ప్రత్యేకంగా మీ బ్రదర్స్ తోటి సిస్టర్స్ తోటి అంత అనుకూలంగా కనిపించలేదు, ఈగో పెరగబోతుంది. ఇది ఈగో పెరగబోతుంది, కొన్ని డిస్టర్బెన్స్ అవుతుంటాయి రాబోయే రోజుల్లో కుటుంబం లోపల. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉంటే అన్ని మంచి జరుగుతాయి. కాస్త కోపం కూడా రాబోయే రోజుల్లో ఎక్కువ పెరగబోతుంది. ధైర్యం పెట్టుకోండి, అన్ని మంచి జరుగుతాయి. ఏదైనా స్కిల్స్ నేర్చుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా నేర్చుకోండి. ఈ ప్రెజెంట్ ఏంటంటే మెర్క్యూరీ అదే రకంగా శుక్రుడు ఏవైతే ఇవి ఉన్నాయో, మీ దగ్గర లేని ఇంతవరకు స్కిల్స్ ఏవైతే ఉన్నట్లయితే మీకు అంటే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, అరే ఒక టైం తీసి నేర్చుకుంటే బాగుండదు ఏదైతే అనిపించిందో దానికి పని మీరు మొదలు పెట్టండి. ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి మంచి మొదలు పెట్టండి. ఎందుకంటే ఈ మూడు గ్రహాలు రాబోయే రోజుల్లో ఖర్చు అవుతాయి. మీరు అనుకున్నా అనుకోకపోయినా ఈ మూడు గ్రహాలు ఖర్చు అవుతాయి. ఒకటి రవి ఖర్చు రాబోయే రోజులు చాలా అవుతాడు, బుధుడు ఖర్చుడు అవుతుంటాడు, శుక్రుడు ఖర్చు అవుతాడు. మీకు చాలా ఈజీగా చెప్తున్నా అర్థం చేసుకోండి. బుధుడు విద్యా కారకుడు. విద్య అంటే మీరైతే స్కిల్స్ నేను చెప్తున్నా చూడండి, విద్య అది అదొకటి. వీనస్ శుక్రుడు, శుక్రుడు ఎక్స్ట్రాడినరీ. శుక్రుడు ఎక్స్ట్రాడినరీ ఏంటంటే ఉన్నదానికన్నా ఎక్కువగా చూపించడం, ఉన్నదానికన్నా ఎక్కువ చూపించడం, ఎక్కువగా అందం చేయడం. అది ఇప్పుడు మీరు ఒక విద్య నేర్చుకుంటున్నారు, ఆ విద్యకి ఇంకేదైనా చెప్పగలుగుతాము మనము, అది మీరు రాబోయే రోజుల్లో నేర్చుకోండి. రవి ఆత్మవిశ్వాసం, ఈ మూడు కనుక మీ దగ్గర బలంగా రాబోయే రోజుల్లో ఈ మూడు నేను చెప్పిన విషయాలు కనుక మీరు పని చేసినట్లయితే మీ దగ్గర డబ్బు ఎక్కువ ఖర్చు అవ్వదు, మనసు ఖర్చు అవుద్ది. ఎలాంటి విషయాల్లో మీ పర్సనల్ డెవలప్మెంట్లో ఖర్చు అవుద్ది తప్ప ఈ డబ్బులు అన్న తమ్ముళ్ళు స్నేహితులు మీ నాన్నగారితో ఖర్చులు అస్సలు అవ్వవు. కాబట్టి కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే జ్యోతిషాన్ని మనం నమ్ముకోవాలి, దాని ఆధారం తీసుకున్నట్లయితే మనకు ఎలా ఉండాలి అసలు అర్థమవుతుంటుంది. శ్రీమాత్రే నమః.